మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా మినిస్ట్రీ అయినటువంటి షారోన్ సువార్త స్వరం మినిస్ట్రీస్, దీన్ని మా తాతగారు అయినటువంటి రెవరెండ్ పాడెట్టి చంద్రమౌళి గారు ఎంతో ప్రయాసంతో స్థాపించి ఉన్నారు. మా తాతగారు ఎంతో అనుభవం కలిగిన దైవజనులు, ఆయన ప్రభువునందు నిద్రించి ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ పిల్లనైనటువంటి మా పెద్దమ్మ గారు అయినటువంటి పాడెట్టి కిషోర్మౌళి గారు, మరి మా అమ్మగారు అయినటువంటి పాడేటి మెర్సీ మెటిల్డా గారు, మా చిన్నమావం గారు అయినటువంటి పాడేటి మార్టిన్ మౌలి గారు ఎంతో ప్రయాసంతో కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పరిచర్యలో భాగంగా ఇప్పుడు పి మనోజ్ కుమార్ గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ముందుగా కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ పరిచర్యను కొనసాగిస్తూ దైవవర్తమానాన్ని అనేక మందికి వినిపించుటకు ప్రేమ కలిగి సహకరిస్తూ ఉన్న చంద్రమౌళి సార్ గారి యొక్క కుటుంబానికి, వారి పిల్లలకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున నా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కూడా జీవము కలిగిన మాటలు మన జీవితాల్లో అనేకమైన మార్పులు కలిగించినట్లుగా ప్రార్థన చేసుకుని ముందు కొనసాగదాం పిల్లారా. అందరూ తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో కూడా తండ్రి, మీ సన్నిధి నుంచి, మీ కాపుదల నుంచి విలువైన మాటల చేత మమ్మల్ని నింపుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ మాటలు బలమైనవి తండ్రి, వివేచన కలిగినవి. బలమైన మీ మాటలు వినడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వింటున్న మా అందరి జీవితాల్లో మీ మాటల ప్రభావాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని తండ్రి, నీ పాద సన్నిధికి వస్తూ మమ్మల్ని మీ వాక్కుల చేత బలపరిచి క్రీస్తు స్వరూపంలోనికి మమ్మల్ని, మా కుటుంబాన్ని మలుచుకున్నలాగున్న సహాయము దయచేయమని క్రీస్తు నామని ప్రార్థన అడుగుచున్నామా కన్న తండ్రి, ఆమేన్. చాలా మంచిది. ఈ దినము కూడా దేవుని వాక్యమును వినడానికి సిద్ధపడి వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ భూమి మీద ప్రభావము కలిగినవి అనేకములు ఉన్నవని మనం చూస్తూ ఉంటాం. పరిస్థితులను బట్టి ఇది ఎండల ప్రభావం అని, వర్షాల ప్రభావం అని చెబుతున్నట్లుగా, మనిషి మార్పు దేవుని మాటల ప్రభావం అని మనము గ్రహిస్తూ ఉంటాం. మనిషి తన మార్పు వెనకాల దేవుని మాట మాత్రమే కలిగి ఉన్నట్లుగా మనం అనేక సార్లు ఆలోచిస్తాం. ప్రేమైన వర్లారా, ఎవరైతే ఆయన మాటలు శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆయన మాటల వైపు తమ మనసులు మళ్లించుకుంటారో, వారు దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను చూస్తూ ఉంటారు. ప్రేమైన వర్లారు, కనుక అలాంటి ఆలోచన కలిగి వినగలిగిన స్థితిలో మనందరము ముందుకు కొనసాగునట్లుగా లేఖన భాగాల్ని మనం చూడగలిగినట్లయితే, ఈరోజు ప్రతి మనిషి ఆలోచనలో దేవుడు నన్ను కాపాడుతున్నాడు, దేవుని కాపుదల లేకపోతే నా కుటుంబము, నా జీవితము ఏమైపోతున్నదో అని ఆలోచన చేసి ముందుకు కొనసాగుతున్నాడు అని మనం ఎంతగానో మన ఆలోచనల్లో కనపరచబడుతూ ఉంటాయి పిల్లలు. కనుక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన సందర్భాలలో దేవుడు మాట్లాడుతూ భక్తులైన వారి జీవితాల్లో దేవుని కాపుదల ఎంత ఉన్నతంగా ఉందో మనం చూస్తూ ఉంటాం. యాకోబు గారితో దేవుడు మాట్లాడుతూ ఆదికాండము 28:15 వచ్చిన భాగంలోను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడయ్యండి, నేను నిన్ను కాపాడుచు తిరిగి నీ దేశానికి తీసుకొని వస్తానని చెప్పినట్లుగా,
సమయాలు రెండో గ్రంథము 8:6 ప్రకారం దావీదు ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను దేవుడు కాపాడుతూ ఉన్నాడని మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం పిల్లారా. అలాగే ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడని కీర్తన గ్రంథంలో మనం లేఖనాలని చూస్తూ ఉంటాం. అంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నది, ఆయన కాపాడబడుతున్న జీవితాన్ని మనము ఆలోచనాత్మకంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిల్లారా. దేవుడు ఎక్కడి నుంచి కాపాడుతున్నాడంటే పాపములో నుండి మహనీయుడైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా నరకము నుండి నిన్ను తప్పించి నిత్య జీవానికి తీసుకువెళ్ళడానికి కాపాడాడు అని లేఖన భాగాల్లో మనం చూస్తున్నట్లుగా అనేకమైన సంగతులు దేవుడు మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తూ కాపాడబడుచున్నావు అన్న పదాల్ని మన కళ్ళ ముందుకు దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడో ఆలోచనకు అందని స్థితిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా దేవుడు కాపాడుచున్నాడని ఆయన ప్రేమను తెలియచేస్తూనే ఆయన మన ఎడల చూపిస్తున్న ఆ కనికరాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొస్తూనే ఒక గొప్ప సంగతిని మనతో చెప్పాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని వర్లారా, మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అవును నా దేవుడు నన్ను కాపాడాడు, ఈరోజు నా దేవుడు కాపాడాడు, మా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు అని మన జీవితాల్లో అక్కడి వరకే ఆలోచించి ముందుకు వెళుతున్నాం. కానీ వాటిని మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తూ దేవుడు చెప్పుచున్న మాటలను మనం ఆలోచన చేస్తే ప్రేమైన వారులరా అనేకమైన ఆలోచనలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ కాపాడుచున్న దేవుణ్ణి మనము ఆలోచన చేస్తూ ఈరోజు మానవ సమాజం ఎలాంటి ఆలోచన కలిగి ముందుకు వెళుతున్నదంటే దేవుడు కాపాడాడు అన్న ఆలోచనను అక్కడితో ఆపి మనిషి కాపాడుకుంటున్నా కాపాడుకోవలసిన కొన్ని విషయాలను గురించి ముందుకు వెళుతూ ఉన్నారు. అవునండి, ఈరోజు మనిషి ఆలోచనంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఒక విషయాన్ని మనకు చెప్తూనే ఆ ప్రాసెస్ ఆ దినము నుండే ప్రారంభిస్తూ ఉన్నారు. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ మెడిసిన్ తీసుకోవాలి, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్ గారి సలహా నాకు అవసరమని ఆ క్షణము నుండే వారి జీవితాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరికొంతమంది ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళకున్న సంపదను కాపాడుకోవడానికి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వారలారా, నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆస్తులు కాపాడుకోవడానికి ఆలోచన చేస్తున్న మనిషి దేవుడు కాపాడింది ఆత్మను కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది అని ఆలోచన మరిచి ముందుకెళ్ళిపోతున్నారండి. అంటే దేవుడు నిన్ను కాపాడింది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాదు, దేవుడు నిన్ను కాపాడుతున్నది నీ ఆస్తులు కాపాడుకోవడానికి కాదు, కానీ నీ ఆత్మను కాపాడుకొని నిత్య జీవాన్ని చేరడానికి దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. అనుక్షణం నీ వెంట నడుస్తున్నది నువ్వు కాపాడుకోవలసిన వాటిని ఆలోచన చేస్తావని ప్రేమైన వారలారా, ఆ విషయాన్ని గ్రహించి ఆలోచన చేసిన భక్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2:4:7 మంచి పోరాటము పోరాడి తిని
నా పరుగు కడముట్టిచి తిని విశ్వాసము కాపాడుకుంటుని. పౌలు గారు చెప్తున్నారు, దేవుడు నన్ను బ్రతికించిన తర్వాత, దేవుడు నన్ను కాపాడిన తర్వాత, మరణ పడకల్లో, సముద్రములో, పెను తుఫానులో దేవుడు నన్ను కాపాడిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను కాపాడుకోవలసినది నా ఆస్తి కాదు, నేను కాపాడుకోవలసినది నా ఆరోగ్యం కాదు, ఆత్మను కాపాడుకోవడానికి దేవుడు నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. నిజంగా ప్రేమిన దేవుని వారలారా, ఆయుష్కాలాన్ని దేవుడిచ్చింది, నిన్ను కాపాడుతున్నది. ఈ లోక సంబంధమైనవి లేదా ఈ లోకంలో కలిగి ఉన్నవి కాపాడుకోవడానికి కాదు, కానీ ఆత్మలకు తండ్రి అయిన ఆయన యొద్దకు నీ ఆత్మను చేర్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడానికే దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. అందులో నీ ఆత్మను కాపాడుకోవడానికి ఏ విషయంలో నువ్వు ఆలోచన కలిగి ఉండాలో దేవుడు మాట్లాడుతూ యాకోబు గారి ద్వారా కొన్ని సంగతులను మన మధ్యకి తీసుకొస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకునుటయనే. రెండో విషయంగా చెప్తూ, ఏ విషయంలో నువ్వు కాపాడుకోవాలి, ఆత్మను కాపాడుకోవడానికి నువ్వు చేయవలసిన విధం ఏమిటి అని లేఖనాల్లో దేవుడు తెలియచేస్తూ, ఈ లోక సంబంధమైన ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకోవడమే దేవుని యొద్ద పవిత్రమును భక్తిని కనపరుస్తూ ఉంది. ప్రేమిన వర్లారా, ఈరోజు ఇహలోక మాలిన్యమును అంటకుండా కాపాడుకోవలసిన మనిషి ఆలోచన మరిచి ఆలోచించకూడని వాటి వైపు ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. అందుకే ఆత్మను కాపాడుకునే విషయంలో ఒక ప్రాముఖ్యమైనవి ఏం కాపాడుకోవాలి అంటే, ముందుగా ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము ఎప్పుడు జాగ్రత్త కలిగి దేవుని యొక్క ఆలోచనలోనికి మన జీవితాలని మళ్ళించుకోవాలి. పిల్లారా, దేవుడు ఆయుష్కాలం ఇచ్చింది. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతూ తింటూ త్రాగుచు, ఏదో దేవుడిచ్చింది కాపాడుతున్నది నిన్ను, కేవలం ఈ లోక సంబంధమైన వాటిని కాపాడుకుంటూ నీ ఆయుష్కాలాన్ని ముగించుకోవాలని కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, వారు చెప్పిన ప్రతి మాట తూచా చెప్పకుండా మనం పాటిస్తాం. అమ్మో, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా, మరి బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు ఏ సమయానికి ఏ ఆహారం తీసుకోవాలో మార్చుకుంటాం. అంతకుముందు మనం తీసుకుంటున్న ఆహారం కానివ్వండి, అనేక విషయాలలో మనం మార్చుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన ఆహార అలవాట్లు మార్చుకోవాలని మనకు తెలిసినప్పుడు, ఆత్మను కాపాడుకోవడానికి మన ఆలోచనలు, మన అలవాట్లు కూడా మార్చుకోవాలని లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఆత్మను కాపాడుకోవడం అంటే మన జీవితంలో మార్పులు కలిగి జీవించాలి. పిల్లరా, డాక్టర్ చెబుతూనే మార్చుకుంటున్నాం, కానీ దేవుడు తన పిల్లల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుండే మన మార్పును ఎందుకు ప్రారంభించట్లేదంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనలో ఉన్న మనము ఆత్మను కాపాడుకోవాలన్న ఆలోచన తక్కువైపోతుంది. ప్రియమైన వారలారా,
పౌలు గారు అదే ఆలోచనతో బ్రతికాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. యోబు గారు అదే ఆలోచన కలిగి ఉన్నాడు, తన భక్తిని తన యథార్థతను కాపాడుకున్నాడు. ఈరోజు మనం ఆలోచించండి ప్రేమైన దేవుని వర్లారా, ఆరోగ్య విషయములలో అనేక సార్లు మార్చుకుంటున్న మనము కాపాడుకోవాలని, ఆత్మ విషయంలో మార్చుకోవాలన్న ఆలోచనే లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. అందుకే దేవుడు మనందరితో మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోకపోయినా పర్లేదు, కానీ ఆత్మను కాపాడుకోకపోతే ఆ నిత్య నరకాగ్నిలో మన జీవితాలు ముగిసిపోతాయి. ప్రేమైన వారలారా, మన ఆలోచన నరకము నుండి నా ఆత్మను కాపాడాలి, ఆ నరకము నుండి నా ఆత్మను కాపాడుటకు నేనేం చేయాలి, ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా నేను జాగ్రత్తగా జీవించాలి, శరీరాశ నేత్రాశ జీవపు డంబమని ఈ లోక మాలిన్యము నాకు అంటకుండా నేను జాగ్రత్త కలిగి ఉండాలని మనం అనేక సార్లు ఆలోచన కలిగి ఉండాలి. పిల్లారా, బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మనకు కనబడుతూ ఉంటాయి, జాగ్రత్త పడుమని. అనేక సంగతుల్లో ఒక మాట చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 4:9 అయితే నీవు జాగ్రత్త పడుము. ఇక్కడ దేవుడు అనేక సంగతులను గురించి తెలియచేస్తూ, దేవుడు చేసిన కార్యములను తెలియచేస్తూ, వారి జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ జాగ్రత్త కలిగి ఉండాలని, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళు వెళ్ళాలంటే వారిని వారు కాపాడుకుంటూ ఎక్కడ మర్చిపోకుండా జీవించాలని ఆ పదాన్ని వాడుతున్నట్లుగా మనం చూస్తాం. జాగ్రత్త పడుము, కాపాడుకోవాలంటే జాగ్రత్త ఉండాలి. ఇంట్లోంచి వెళ్తున్న బిడ్డకి ఓ తల్లి చెబుతుంది జాగ్రత్త అంటే, తిరిగి నువ్వు క్షేమంగా కాపాడబడి రావాలంటే నీకు జాగ్రత్త ఉండాలన్నట్లుగా, మన ఆత్మను కాపాడుకునే విషయంలో కూడా జాగ్రత్త మనకి చాలా అవసరం. ప్రేమైన వారలారా, లోకంలోకి వెళ్ళే బిడ్డకే తల్లి జాగ్రత్త చెబుతుందంటే, లోకములో ఉన్న పాపం మధ్య బ్రతుకుతున్న మనకి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మన ఆత్మను కాపాడుకోవడానికి ఆలోచనతోనూ మన జీవితాన్ని కొనసాగించాలి. ప్రేమైన వారలారా, అందుకే దేవుడు తన వాక్కుల ద్వారా మరలా మనతో మాట్లాడుతున్నది, ఆత్మలు రక్షించుకోవాలని, ఆత్మను కాపాడుకోవాలని. ఏమండి, ఈ ఆత్మను కాపాడుకోవడానికి మహాలోకము నుండి మహనీయుడైన యేసుక్రీస్తు వారు మట్టిలోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి త్యాగాన్ని చేసి నరకములో పడకుండా మన ఆత్మలు తప్పించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రేమైన వారలారా, అంత త్యాగాన్ని చేసి మహాభాగ్యాన్ని ఇచ్చి ఆత్మలు రక్షించుకోవడానికి అవకాశం ఇచ్చి మన జీవితాల్ని కొనసాగిస్తే మరలా మన ఆలోచనలు లోకం వైపు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగాన్ని వృధాపరుచుకునే స్థితిలో ఈరోజు మనం ఉంటున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకరోజు పరలోకానికి నిన్ను తీసుకెళ్ళడానికి, నువ్వు కాపాడబడడానికి మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అర్పించుకున్న త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నా ఆత్మను కాపాడుకొని తండ్రి అయిన దేవునికి అప్పగించాలి. ఈ అప్పగించే విషయంలో నా దేవునికి నేను ఎలా ఇచ్చినా పర్లేదని ఆలోచన కాకుండా భయముతో వణుకుతో లేఖనాలను గుర్తు చేసుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తిని కాపాడుకుంటూ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి కన్న తండ్రి అనే దేవునికి
ఆత్మల కాపాడి అప్పగించాలి ప్రియమైన వారలారా. ఈరోజు ప్రారంభంలో ఉన్న భక్తి లేదు, ప్రారంభంలో ఉన్న విశ్వాసం లేదు, ప్రారంభంలో ఉన్న ప్రార్థన లేదు, అంటే ఆత్మను గురించిన ఆలోచన తగ్గిపోయింది. ఆత్మను గురించిన ఆలోచన తగ్గిపోతుంది ప్రియమైన వారలారా. కనబడే లోకం వైపు చూసి స్థలాన్ని కాపాడుకోవాలి, పొలాన్ని కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తున్నామే కానీ పరలోక రాజ్యంలో నాకు ఒక స్థలం కావాలి, నా తండ్రి దగ్గర నాకు స్థానం కావాలి, దాని కొరకు నా ఆత్మను కాపాడుకోవాలని ఎప్పుడైతే మనం భయము కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో అప్పుడు మన ఆలోచనలో ప్రేమైన వల్లరా, మన ఆలోచనల వలన తండ్రి సంతోషపరుస్తూ మన జీవితాలని కొనసాగించుకుంటాం. చూడండి, దేవుడు చేసిన అనేకమైన కార్యాలు ఎందుకో తెలుసా? నిన్ను కాపాడింది, నీ బిడ్డల్ని కాపాడింది, నిన్ను బ్రతికించింది, నీకు మేలు చేసింది, నీకు సహాయం చేసింది. ఈ లోకములో ఏదో నీ శరీరాన్ని కాపాడుకొని ఏదో ఈ లోకములో నువ్వు సంపాదించుకోవాలని కాదు, పరలోకములో ఆయన కుడిపార్శ్వమున పరలోకములో ఒక నివాస స్థలాన్ని నువ్వు సంపాదించుకోవడానికే నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని వ్యర్థంగా ఖర్చు చేసుకొని, దేవుని సన్నిధిని పోగొట్టుకుని ఈ జీవితంలో నువ్వు జీవించడం ఆయనకి ఇష్టం లేదు ప్రేమైన వారు. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటూ నిత్యము నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ భక్తులను బడిన వారు వారి యథార్థతను కాపాడుకున్నారు. యోబు గారు వాళ్ళ భక్తిని కాపాడుకున్నట్లుగా, పౌలు గారు విశ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా, దేవుని పిల్లలు బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నప్పుడు ఎలా అయితే వారి జీవితములలో వారిని వారిని కాపాడుకుంటూ తండ్రిని సంతోషపరిచారు, అలాంటి స్థితిలో నీవు నీ కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఆ స్థితిలో ఉంటే దేవుడు నిత్యము నీకు సహాయకుడుగానే ఉంటాడు. ఎందుకో తెలుసా పిల్లారా? నిత్యము నువ్వు నీ దేవుని సంతోషం కొరకు నిన్ను నువ్వు కాపాడుకున్నప్పుడు నీ తండ్రి నీ సంతోషం విషయంలో ఆలోచన కలిగి ఉండడా? కేవలం ఈ లోకంలో నీ సంతోషం కోసం ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తే నీ తండ్రికి సంతోషం లేదు, అది నీకు నీ కుటుంబానికి సంతోషం కాదు. నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్న బిడ్డల్ని అనేక విధములుగా దేవుడు కనికరించి దీవించాలనుకుంటే నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఇహలోక మాన్యం అనకుండా నిన్ను జాగ్రత్త పరుచుకొని దేవునికి నిన్ను నీవుగా అర్పించుకోవాలని, ఎప్పుడైతే అలాంటి భక్తి జీవితం నువ్వు కలిగి ఉంటావో అప్పుడే ఇంకా నీ కుటుంబాన్ని దేవుడు వృద్ధిపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక యజ్ఞాన్ని దేవుడు ఎందుకు కాపాడాడంటే, మరలా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించినప్పుడు నీ ఎదుట నేను అనుకూలంగా వెళ్ళానయ్యా, నన్ను నేను కాపాడుకున్నాను, నన్ను నేను సిద్ధపరచుకున్నప్పుడు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. అంటే దేవునికి నచ్చినట్లుగా, దేవునికి అనుకూలంగా నీ జీవితాన్ని కొనసాగిస్తే అది నీ కుటుంబానికి సంతోషాన్ని ఇస్తుంది, దీవెన్ని ఇస్తుంది. కనుక శరీరాన్ని కాపాడుకోవాలను, ఆకారాన్ని కాపాడుకోవాలను కాకుండా ఆత్మను కాపాడుకోవాలన్న ఆలోచన కలిగి నిత్యము నీ ప్రార్థనా జీవితం, విశ్వాసం, భక్తి కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి నీ జీవితాన్ని కొనసాగించుకోవాలని ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరచుకొని ఆయనకి ఇష్టకరమైన బిడ్డలుగా నిత్య జీవాన్ని పొందుకునేలాగన, మన ఆత్మను కాపాడుకునే తండ్రికి అప్పగించుకునేలాగన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:4 చివరి వచన ప్రకారం మన ఆత్మను తండ్రికి అప్పగించుకొని స్థితిలో మన జీవితాలు ఉండాలని. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువు ఎలా అయితే తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడో కాపాడుకుని ఇహలోక మాలిని అంటకుండా, అలాగే నీవు నేను కూడా
ఆత్మను కాపాడుకుంటూ తండ్రికి అప్పగించుకుంటేనే, తండ్రికి ఆత్మను అప్పగించుకుంటేనే నిత్య జీవం. కనుక అట్ట ఆలోచన కలిగి జీవిస్తారని ప్రభు పేరట మీ అందరికీ ఈ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, నీకు వందనాలు తండ్రి. మీరు నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట నిజమే తండ్రి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాం కానీ, ఆస్తుల్ని కాపాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాం కానీ తండ్రి, ఆత్మను కాపాడుకోవాలన్న ఆలోచన మరిచి బ్రతుకుతున్నాం తండ్రి. నీ పాద సన్నిధులు ఒప్పుకుంటున్నామయ్యా, దయతో క్షమించండి. ఈ వాక్య విన్న మేము తండ్రి ఇక మీదట ఆత్మను కాపాడుకోవడానికి తండ్రి నాయన ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండినట్లుగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ జాగ్రత్త కలిగి భూమి మీద బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని, వీక్షించిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను తండ్రి నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం. బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, ఏ పరిస్థితుల మధ్య ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, దయతో మీ కృప చూపిన ఆయన బిడ్డలకి సహాయము దయచేయమని, ప్రతి బిడ్డని కనికరించమని, నీ కృపగల హస్తాలకి బిడ్డలను అప్పగించుకుంటూ ఏ పరిస్థితుల మధ్య నాయన వారి మోకరించి ఉన్నారో ప్రార్థిస్తున్నారు. నీ కనికరం ప్రతి బిడ్డ మీద, వాళ్ళ కుటుంబాల మీద చూపించి ఈ మాటల ప్రభావం నీ బిడ్డల జీవితాల్లో కనపరచమని, వాళ్ళ ఆలోచనలు నాయన జాగ్రత్తతో మీ వైపు మళ్లించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని, మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రత్యేకించి పరిచర్య కొరకునైనా ఆలోచన కలిగి ఉంటున్న బిడ్డలు, మరి చంద్రమౌళి సార్ గారి కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాన్ని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ సహాయాన్ని దయచేసి ప్రతి బిడ్డని కనికరించి కాచి కాపాడమని, మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నా అమ్మ కన్న తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సన్నిధి, కాపుదల, భద్రత కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ సహవాసము, దీవెన, కాపుదల, భద్రత సదాకాలం వాక్యమైన బిడలకు తోడయుండుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము ఈ కార్యక్రమమును తప్పక వీక్షించండి. మీ ప్రార్థన అవసరతలకు మాతో సంప్రదించండి. సెల్ నెంబర్ 9391313930, ఫోన్ నెంబర్ 0402775673, వెబ్సైట్ www.sharonministries.co.in.